కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు అయితే ఈ సినిమాపై మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇటీవల విడుదలై భారీ హిట్ అయిన లాహే లాహే పాటతో ఈ సినిమాపై మరింత అంచనాలు కూడా పెంచేసాయి ఈ సినిమాలో దేవాలయాల భూములకు సంబంధించిన కుంభకోణాలను చూపించబోతున్నారు అయితే స్టాంలకు పాల్పడే వారిని శిక్షించే ఎండోమెంట్ ఆఫీసర్ గా చిరంజీవి కనిపించబోతున్నారు ఇదే చిత్రంలో చిరంజీవి రామ్ చరణ్ నక్సలైట్ గా కూడా కనిపించబోతున్నారు అయితే చిరంజీవితో కాజల్ రొమాన్స్ చేయనుండగా రామ్ చరణ్ తో పూజ హెగ్డే రొమాన్స్ చేయనుంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నడుస్తుంది లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ప్రకారం కొరటాల శివ ఆచార్య సినిమా కథను పదిహేను సంవత్సరాల క్రితమే పూర్తి చేశాడట ఈ కథతో ఒక భారీ సినిమాను తీయాలని స్టార్ హ్యాక్టర్ ని హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ గా మారక ముందే కొరటాల శివ భావించారట అయితే కొరటాల శివ పదహైదు సంవత్సరాల తర్వాత ఈ కథను ఇటీవల చిరంజీవికి వినిపించగా ఆయన మరో ఆలోచన లేకుండా వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు చిరంజీవితో తనతో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో కొరటాల శివ తన కథను మరింత పవర్ఫుల్ గా మార్చాడట అలాగే రామ్ చరణ్ పాత్ర నిడివి నలభై నిమిషాలు ఉండేలా కథ రాసుకున్నాడట అయితే ఈ సినిమాలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నటి సంగీత పాత్రలో ఒక హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని ఇన్సైడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ చిత్రంలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ఆ పాత్ర ముగింపు ప్రేక్షకులకు తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుందని టాకొస్తుంది విలన్ తో ఆమె చెప్పే డైలాగులు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని కూడా సమాచారం అందుతుంది